إن الحمد لله، الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم النشر والنشور والميدان، أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. سنريهم آياتنا في الآفاق وفي أنفسهم حتى يتبين لهم أنه الحق، أولم يكفي بربك أنه على كل شيء شهيد. بسم الله الرحمن الرحيم. إن في خلق السماوات والأرض واختلاف الليل والنهار لآيات لأولي الألباب. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي. ورب زدني علما، رب زدني علما. سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم. سمست ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఏమరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్ మాత్రమే శోభిస్తాయి. ఆయన అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనిపించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబరక వతాల. ఆయన ఈ విశ్వసర్వకు అధికారంలో ఎవరిని కూడా తన సంతానముగా తన కుమారుడిగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలనా వ్యవస్థలో ఆయన తనతో పాటు ఎవరిని తన భాగస్వాములుగా తన సహవర్తులుగా చేర్చుకోలేదు. ఆయన ఎవరిని తన సంతానముగా చేసుకోలేదు, ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలను తీసుకునేటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు పరమ పవిత్రుడు మహాపరిశుద్ధుడు అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన మొట్టమొదటి మానవుని మట్టితో సృష్టించాడు. ఆయన ప్రకటముఖతో మన మొట్టమొదటి అమ్మ అతను అలైహిస్సలాం సృష్టించాడు. ఆయనే జలప్రళయంలో, భయంకరమైనటువంటి జలప్రళయంలో నూహ్ అలైహిస్సలాం వారిని జూదికొండపై సురక్షితంగా దించినటువంటి వాడు. ఆయనే అగ్నిగుండంలో విసిరివేయబడినటువంటి ఇబ్రహీం అలైహిస్సలాం వారిని సురక్షితంగా సంరక్షించిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే నీళ్లు లేని బావిలో యూసుఫ్ అలైహిస్సలాం వారిని రక్షించి ఒడ్డుకు చేర్చినవాడు, ఈజిప్టు రాజ్య కోశాధికారిగా నియమించినవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే భయంకరమైనటువంటి వ్యాధికి లోనై కొన్ని సంవత్సరాల పాటు పరీక్షకు గురి చేయబడినటువంటి అయ్యూబ్ అలైహిస్సలాం వారిని స్వస్థత పరిచిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే చేప గడుపులో 3 రాత్రింబవళ్ళు యూనుస్ అలైహిస్సలాం వారిని సజీవముగా ఉంచినవాడు, 3వ రోజున ఒడ్డుకు సురక్షితంగా చేర్చినవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే ఎర్ర సముద్రాన్ని చీల్చి మూసా అలైహిస్సలాం వారిని తాను నమ్ముకున్నటువంటి ఇజ్రాయేలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినవాడు, ఫిరోనును ఫిరోని యొక్క అనుచరులను సముద్రములు సమూలంగా ముంచి వేసినవాడు అల్లాహ్ తబారక వ తఆలా. ఆయనే భయంకరమైనటువంటి రాళ్ల వర్షము నుండి, గుర్తు వేయబడినటువంటి రాళ్ల వర్షము నుండి లూత్ అలైహిస్సలాం వారిని ఆయన పరివారాన్ని రక్షించినవాడు, కాపాడినవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.
ఆయనే యూదుల కుట్రల నుండి వారి భయంకరమైన ఆగడాల నుండి ఈశాన ఇచ్చిన వారిని సురక్షితంగా సజీవంగా పైకి లేపుకున్నవాడు అల్లా సుబ్హానహు. ఆయనే అరబ్బుల ఆగడాల నుండి గారి సౌర్లో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రక్షించిన వాడు అల్లా సుబ్హానహు. సోదరులారా, అల్లా యొక్క గొప్పతనాన్ని వెలిగించడానికి, ఆయన మాటలు రాయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటిని సిరాగా మార్చి ఆయన మాటలు రాయడం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీళ్ళంతా అరిగిపోతుంది, కానీ ఆయన గొప్పతనం ఆయన మాటలు మిగిలే ఉంటాయి. ఎందుకంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్త అల్లా తబారక తాలా. ఆయన మనిషి కాదు, మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు, మనిషికి ఉన్నటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జ్ఞానములు తెలిసినటువంటి వాడు. ఆయన తెలిపితే తప్ప మనిషి యొక్క గ్రహణ పరిధిలోనికి ఏ విషయమూ రాదు. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, సమస్తానికి జీవాధారం, మూలాధారం అల్లా తబారక తాలా. సోదరులారా, మరి కంటికి కనిపించినటువంటి ఆ సృష్టికర్త కనిపించేటువంటి ప్రపంచంలో తన ఉనికిని చాటి చెప్పేటందుకు, తన సందేశాన్ని అందించేటందుకు ఎందరో ప్రవక్తలను ఈ భూమి మీద పంపాడు. భూమండలం మీద ప్రతి భాగం మీదకు ఆయన ప్రవక్తలు వచ్చారు. ఓ మానవుడా, నిన్ను పుట్టించినటువంటి ఈ సృష్టికర్తల గురించి నీకు పరిచయం చేసేటందుకు, ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఈ సృష్టిలో చేసినటువంటి అద్భుతాల గురించి ప్రజలకు తెలియజెప్పేటందుకు, ఓ మనిషి మానవత్వం అన్నటువంటి మంచి మనిషిగా మానవత వెలుగులతో కలిగినటువంటి కూడినటువంటి ఒక మంచి జీవితాన్ని గడుపు అని చెప్పడానికి పెట్టిందే కానీ మత ప్రచార సభ కాదు. అసలు ఇస్లాం అంటే మతం అనే కులాలు ఎక్కడా లేదు, ముస్లిం అంటే కులం ఎక్కడా లేదు. ఇస్లాం అంటే మతం కాదు, ముస్లిం అంటే కులం కాదు. ఈ పొడుగు డ్రెస్ వేసుకున్న స్వర్గంలో వెళ్తారని కులాల్లో ఒక్క చోట కూడా చెప్పలా. పైన ఈ టోపీ పెట్టుకుంటే వాళ్ళకి నేను స్వర్గం ఇస్తాను అని చెప్పేసి కులాల్లో ఎక్కడ చెప్పలా. ఓ మానవుడా, నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్తను గుర్తించు. ఈ సృష్టిలో ఆ సృష్టికర్త చేసినటువంటి అద్భుతాలను కళ్ళన చూడు. దురదృష్టం ఏంటంటే మా మతం వేరండి, మా కులం వేరండి, మాకు అక్కడ పోతే పిల్లలు పుట్టారండి, ఇక్కడ పోతే రోగాల దగ్గర అండి, ఇక్కడ పోతే మాకు కలిసి వచ్చిందండి, మా తాతల దగ్గర నుంచి మేము ఎప్పటి నుంచో చేసుకుంటామండి అని చెప్పేసి ఆ సృష్టికర్తను విస్మరించారు. కాబట్టి ఎన్నో ఆరాధనలు జరుగుతాయి. కాలం పరిపూర్ణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మానవులారా, మీ లెక్కల గడియ దగ్గరకు వచ్చేసింది, జీవితం ముగియటానికి దగ్గర పడింది. ఒకప్పుడు చచ్చిపోవడం అంటే ఎవరో ముసలు తలంతా పండిపోయినడు, చర్మం ముడతలు పెట్టిపోయినడు, మంచులో పడి ఉష్టి అనుభవించి అనుభవించి పోయేవాడు. ఇప్పుడు కండల మీద కుర్రలు కూడా పట్టక పెళ్లి కావాల్సినటువంటి నవ యువకులు చనిపోతున్నారు, మంచి మంచి బాడీ బిల్డర్స్ చనిపోతా ఉన్నారు. ఎన్ని రోజులు జీవితం సార్? కాబట్టి జ్ఞానంతో ఆలోచించి ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఎవరో తెలుసుకో. ఆయన సృష్టించినటువంటి మహా అద్భుతమైనటువంటి నిర్మాణమైనటువంటి ఈ సృష్టిని తనివి తీర చూడు, చూడమంటున్నాడు. భూమి మీద తిరుగు, చూడు, ఎన్నో నిదర్శనాలు ఉన్నాయంటున్నాడు. కాబట్టి వాటి గురించి నాకు తెలిసినటువంటి కూడా నదిసి వెలుగు కొన్ని విషయాలు లోతుగా కాదు, కానీ కొన్ని విషయాలు కూడా నదిసి వెలుగు విషయాల్లో చెప్తాను శ్రద్ధగా వినండి. మనకి దైవం అయితే కంటికి కనిపించేవాడు కాదు. ఈ ప్రపంచంలో
జనజీవన సమితి ప్రారంభమైన నాటి నుండి ఏ ఒక్క మనిషి కూడా ఈ భూమి మీద మానవుని పుట్టుక ఆరంభమైనది ప్రారంభమైన కాడి నుంచి కూడా ఇప్పటిదాకా లేదు. ఈ సృష్టి లయమైపోయేదాకా ఎవరు కూడా సృష్టికర్తను చూడలేదు, చూడబోడు, చూడలేడు. ఆయన సృష్టికర్త, మరి కనిపించినటువంటి ఆ సృష్టికర్త కంటికి కనిపించినటువంటి ఈ ప్రపంచంలో తన గురించి చెప్పడానికి ప్రవక్తని పంపాడు. ఎవరికి ఏమనదండి, పాపాత్ములు బతుకుతున్నారు, పుణ్యాత్ములు బతుకుతున్నారు, నీతి మంత్రులు బతుకుతున్నారు, దుర్మార్గులు బతుకుతున్నారు, వ్యభిచారులు బతుకుతున్నారు, దొంగలు బతుకుతున్నారు, అంతకులు బతుకుతున్నారు, తల్లిదండ్రులు వేధించే వాళ్ళు బతుకుతున్నారు, అచ్చంగా ఒకళ్ళు ముంచే వాళ్ళు బతుకుతున్నారు, సాయం చేసే వాళ్ళు బతుకుతున్నారు, అన్ని క్యాడర్లు భూమి మీద బతుకుతున్నారు. కాకపోతే పరీక్ష కోసం గుర్తించేవాళ్ళు అల్లదీ కలక మౌతవల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా వహువ అల్అజీజుల్ గఫూర్. మేము మానవుడికి చావు బ్రతుకులు ఎందుకు పెట్టామంటే పరీక్షించడానికి అన్నాడు, పరీక్షించడానికి అన్నాడు. నిజంగా నేను పుట్టించినటువంటి సృష్టికర్తను విశ్వసించి ఆయన సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి సూచనల ద్వారా ఈ అద్భుతాల ద్వారా నువ్వు గుణపాఠాన్ని నేర్చుకొని మంచి మార్గాన్ని ఎంచుకుంటావా, లేదు కోరికలకు బానిసైపోయి నీ ఇష్టానుసారంగా జీవించి అపమార్గాన్ని నరక మార్గాన్ని ఎంచుకుంటావా అని స్వేచ్ఛనిచ్చాడు. ఇద్దరికి ఇచ్చాడు, ఆస్తికులు నాస్తికులు ఇద్దరు బ్రతుకుతారు. కనుక సోదరుడా, గుర్తించండి ఆ సృష్టికర్తను, విశ్వసించండి మిమ్మల్ని మీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ దైవాన్ని. అలాంటి సాధారణంగా ముస్లింల దేవుడు మసీదుల్లో ఉండేవాడు జెండా దర్గా పీరు ఒలి బాబా 786 అర్ధచంద్రుడు నక్షత్రం అనుకుంటారు. ఖురాన్ గ్రంథంలో 30 గాణాలు ఉన్నాయి, 112 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఒక్క చోట కూడా అలాంటి ఈయన సాయిబుల్ దేవుడు అండి, ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళ దేవుడు అని ఖురాన్ ఎక్కడ? సమస్త మానవులను وَلْيُنْذِرْ بِهِ وَلْيَعْلَمُوا أَنَّمَا هُوَ إِلَٰهٌ وَاحِدٌ وَلْيَذَّكَّرُوا أُولُو الْأَلْبَابِ. 14వ అధ్యాయం, 14వ అధ్యాయం 52వ వాక్యం. హాల బలాగుల్ లిన్నాస్, సర్వ మానవాళికి ఇది ఒక సందేశం అన్నమాట. ఫలానా భాష మాట్లాడే వాళ్ళకి, ఫలానా వేషం వేసుకున్న వాళ్ళకి, ఫలానా ప్రాంతంలో మాట్లాడే వారికి, ఫలానా ప్రాంతంలో నివసించే వారి కోసం అని చెప్పి కురాన్లో ఎక్కడ లేదు. అయితే దురదృష్టవశాత్తు ఇన్ని సంవత్సరాలు బట్టి మన వృద్ధుల్లో చెప్పడం వల్ల, మసీదుల్లోనే చెప్పడం వల్ల, వాళ్ళ వాళ్ళ మట్టికి చెప్పుకోవడం వల్ల ఈ సత్య సందేశం దగ్గర సుతుల జ్ఞానంతో ఎలా చెప్తున్నాడు కూడా చూడొద్దు. ఎందుకంటే ఒక్కొక్కడు అబద్ధాన్ని కూడా చాలా చక్కగా చెప్తాడు, నమ్మతారేంటి? ఎలా చెబుతున్నాడో చూడొద్దు, ఏం చెబుతున్నాడు, నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడా కల్పించి చెప్తున్నాడా, కట్టుకథలు చెప్తున్నాడా మనల్ని కల్పిత వైపుకు తిప్పుతున్నాడా. నేనేం చెప్పట్లేదు, మీరు మా దేవుడు నమ్మకండి మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, మీరు మా దేవుడు నమ్మకండి మీకు రోగాలు దక్కుతాయి, మీ కోర్టు సమస్యలు తిరుగుతాయి, మమ్మీ పెట్టుకున్నారా. ఉన్నది ఉన్నట్టు, గ్రంథం చెప్పింది చెప్పినట్టు, సృష్టికర్త తన ప్రవక్తకు చూపించిన విధంగా చెప్పడమే నిజమైనటువంటి దైవ ధర్మం ఇస్లాం. ఆ లోకాల స్వామి కోరుకున్నటువంటి మానవ సంపూర్ణ జీవన విధానం, పడక మీద లేచిన కానీ తిరిగి మరలా పడక మీద వెళ్లేదాకా ఏ విధంగా బ్రతకాలని ఆయన కోరుకున్నాడు, నీకు ఊహ తెలిసిన కానీ నీ ఊపిరి ఆగిపోయేదాకా ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలని ఆయన నిశ్చయించాడు, ఆ ధర్మాన్ని ఆ గ్రంథాల ద్వారా ఆ ప్రవక్తల ద్వారా ఈ భూమి మీద మానవాళికి అందించాడు. అది ఇస్లాం. ఇస్లాం ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది, ఇస్లాం తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది, ఇస్లాం శాంతియుత జీవన విధానం. సుదృఢమైన ఎంతటి సంబంధమైనటువంటి ధర్మం ఇది. కానీ మానవుడు ఎప్పుడైనా గుర్తించాడా? సుదృఢ ఎన్నో నిదర్శనాలు అన్నాడు,
سنريهم آياتنا في الآفاق وفي أنفسهم حتى يتبين لهم أنه الحق. త్వరలోనే మేము ఈ జగతిలోను ఈ ప్రపంచంలోను స్వయంగా మీ పుట్టుకులోను మా నిదర్శనాలను చూయిస్తాము. అవి సత్యమని మీకు తెలుస్తాయి. అవలం యక్ఫి బిరబ్బిక అన్నహు అలా కుల్లి షయ్ఇన్ షహీద్. ఏమిటి, ప్రతిదాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తయే సాక్షి అనే విషయం దీనికి చాలదా? ఎన్నో నిదర్శనాలు, ఎన్నో సూచనలు. మానవుడా ఈ సృష్టిని చూడు, ఏ విధంగా సృష్టించబడింది, అద్భుతమైనటువంటి మహా నిర్మాణం అనేటువంటి ఈ ప్రకృతి ఎలా ఉనికిలోనికి వచ్చింది. ఎవరో చెప్తామన్నారు, ఏదైనా దాని అంతటా అదే వచ్చింది. ఇది ప్రకృతి, దీని వెనక ఎవడు తయారు చేసిన వాడు ఒకడు లేడు, అది తనంతటి తానే వచ్చింది. ఒకవేళ ఈ సృష్టి తనంతటి తానే వచ్చినట్టయితే ఎన్నో అనేక రకాలైనటువంటి అపసమయాలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి దారుణాలు ఈ ప్రకృతిలో సంభవించాయి. నిన్నటికైనా ఈ శుక్రవారం కదా, ఖచ్చితంగా పోయి శుక్రవారం కోరమండల ఎక్స్ప్రెస్ వస్తాం, మరోవైపు నుంచి యశ్వంత్పూర్ వస్తాం. ఏ ట్రాక్ లో వెళ్లాల్సినటువంటి ట్రైన్ అదే ట్రాక్ లో వెళ్ళాలి, కానీ లైన్ క్లియరెన్స్ లేదు, గూడును కొట్టేసింది కోరమండల్. దాని బాక్సులు సుమారు 15-16 కంపార్ట్మెంట్కి వెళ్ళి వేరే ట్రాక్ మీద పడ్డాయి. అటు నుంచి వస్తున్నటువంటి యశ్వంత్పూర్ కొట్టేసింది, కొన్ని వందల మంది క్షణాల్లో నుచ్చు నుచ్చైపోయారు. వాళ్ళ బాడీలు కూడా గుర్తు పట్టలేనంత విధంగా చిందర వందరిపోయాయి. హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు అవి. అసలు చూశారు వాళ్ళ చెమలను ఎలా విసిరేస్తున్నారు. అసలు ఎవడు బంధువు, ఎవడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరు ఎందుకు ప్రయాణమయ్యారు, ఎవడు ఎందుకు ఆ ట్రైన్ ఎక్కారు, చెప్పడికి తెలియదు. తమ గమ్యస్థానాలు చేరుకోలేకపోయారు. ఎందుకు చెప్తున్నాను, మనుషులు నిర్ధారించినటువంటి సిగ్నల్స్, మనుషులు నియమించుకున్నటువంటి నియమాలు, ఎక్కడో ఒక లోపం తలెత్తింది. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దాని వెనక ఏదైనా ఉందా, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే వేరు వేరు మార్గాలలో వెళ్లాల్సినటువంటి రెండు ట్రైన్లు గుద్దుకొని అన్ని వందల మంది చిందరమైపోతే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్రాలు, ట్రిలియన్ ట్రిలియన్ గెలాక్సీలు, కొన్ని బిలియన్ బిలియన్ నక్షత్రాలు, వాటి వాటి కక్ష్యల్లో సుమారు 1500 కోట్ల సంవత్సరాల బట్టి తిరుగుతూనే ఉన్నాయి. ఏ నక్షత్రం మరే నక్షత్రాన్ని ఢీకొనలేదు. సృష్టికర్త నియమించినటువంటి నియమం అది, మనుషులు సృష్టించుకున్నటువంటి నియమాలేవి, మనుషులు తయారు చేసుకున్నటువంటి వాటిలో అపసవ్యలు, ఎన్నో రకాలైనటువంటి లోపాలు. నిద్రపోవచ్చు, పొరపాటు పడవచ్చు, జాగ్రత్తగా ఉండకపోవచ్చు, చిన్న లోపానికి భయంకరమైనటువంటి అంత పెద్ద దృశ్యం. మరి నిజంగా వాటంతటే ఉండేటట్టయితే, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవడు లేనట్లయితే, లేడు అనుకున్నట్లయితే, అవి వాటి వాటి కక్ష్యల్లోనే ఎందుకు తిరుగుతున్నాయి? ఏ నక్షత్రం మరో నక్షత్రాన్ని ఎందుకు ఢీకొనడం లేదు? సూర్యుడు ఖచ్చితంగా తూర్పును ఎందుకు ఉదయిస్తున్నాడు? ప్రతిరోజు చంద్రుడు ఎందుకు వస్తూ ఉన్నాడు? సూర్యుడు అని ఇప్పుడు నా జ్ఞానంతో ఆలోచించావా? ఏ రోజైనా సరే మనం ఆలోచించామా? ఏదో తింటున్నాము, మన పని మనం చేసుకుంటున్నాము. దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు, లేడు అనుకుంటే లేడు అనేటువంటి ఆలోచనతో వెళ్ళిపోతుందా తప్ప, కానీ జ్ఞానంతో ఆలోచన చేస్తున్నాము. ఇంతటి మహా అద్భుతమైనటువంటి సృష్టిని ఎందుకు సృష్టించాడు? ఓ మానవుడు, ఆ సమస్తం నేను నీ కోసం సృష్టించాను అన్నాడు.
ఆకాశం నీ కోసం, భూమి నీ కోసం, సూర్య చంద్ర నక్షత్రాలు నీ కోసం, పర్వతాలు నీ కోసం, గాలి నీ కోసం, నీరు నీ కోసం, ఈ రాత్రి బొమ్మలు నీ కోసం. కానీ మానవుడ నీవు మటుకి నారాధన కోసం అని సర్వ సృష్టి మానవుడి కోసం సృష్టించబడింది. మానవుడేమో ఆ సృష్టికర్త ఆరాధన కోసం సృష్టించబడ్డాడు. నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టిలో, రాత్రింబవళ్ళ మార్పిడిలో ఎన్నో సూచనలున్నాయి. బుద్ధిమంతులు, వివేకవంతులు, జ్ఞానవంతులు దీని ద్వారా ఆలోచించలే. మీరెప్పుడైనా ఆకాశాన్ని చూసారా? చూడండి, ఆకాశాన్ని చూడండి, ఏ విధంగా అది పరచబడిందో, ఎలాంటి స్తంభాలు లేకుండా బిగైన యమదింతారో, ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి పిల్లర్స్ లేకుండా, ఎవరైతే శూన్యాన్ని కప్పుగా చేశాడో, ఎలాంటి లోపాలు లేకుండా, ఎలాంటి అరమరికలు లేకుండా, అంత పెద్ద మహా అద్భుతమైనటువంటి ఆకాశాన్ని నిర్మించాడో. చిన్న టెంట్ లేదంటే మనకు నాలుగు బొమ్మలు కావాలి, నాలుగు మేకులు కావాలి, నాలుగు తాళ్ళు కావాలి. గట్టి గాలి దోలిన పడిపోతే, గట్టి వాన కొసిన కూలిపోతుంది. మరి ఎలాంటి ఆధారాలు లేకుండా అంత పెద్ద నిర్మాణం ఉన్నటువంటి ఆకాశం, ఏ ఆధారాలు లేవు, ఏ పిల్లర్స్ లేవు. మేము మొదటి ఆకాశాన్ని నక్షత్రాలతో అలంకరించాము అన్నాడు. కోటాను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలు మిలమిల మెరుస్తున్నాయే గోళీలాగా. అది ఎంత పెద్ద నిర్మాణమో తెలుసా? ఈ భూమండలం కంటే సూర్యుడు 13,00,000 రెట్లు పెద్దవాడు. ఈ భూమి కంటే సూర్యుడు 13,00,000 రెట్లు పెద్దవాడు. ఆ సూర్యుడు కూడా నక్షత్రంతో పోల్చుకుంటే కొన్ని వేల రెట్లు నక్షత్రాలతో చిన్నవాడు. అబ్సల్యూట్ అనేటువంటి విచారం ఉంది. 27,000 కోట్ల సూర్యుడిని ఒక చోట పెడితే ఒక నక్షత్రం అవుతుంది. సూర్యుడు చిన్న నక్షత్రం. అంటే మనం పోల్చుకోవాలంటే కంకర్రాయంత సూర్యుడు అనుకోండి, కొండంత ఉంటుంది నక్షత్రం. కంకర్రాయంత సూర్యుడు అయితే కొండంత ఉంటుంది నక్షత్రం. ఎన్ని నక్షత్రాలు, ఎన్ని గెలాక్సీలు, ఎన్ని కక్షలు, వాటి వాటి కక్షలు అవి తిరుగుతున్నాయి. ఎవరు అంత అద్భుతమైనటువంటి మహా సృష్టిని సృష్టించినటువంటి వాడు? అంత పెద్ద ఆకాశం ఏ ఆధారాలు లేదు. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి సప్తాకాశాలను సృష్టించాడు. 7 ఆకాశాలు. ఇక్కడ నుంచి మొదటి ఆకాశం యొక్క దూరము 500 సంవత్సరాల దూరము. 500 సంవత్సరాల దూరం మనిషి ప్రయాణం చేస్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరంలో మొదటి ఆకాశము. మొదటి ఆకాశం యొక్క మందము తిరిగి మళ్ళీ 500 సంవత్సరాలు. అంటే ఆకాశం ఎంత మందం ఉందయ్యా అంటే, ఈ భూమి మీద నుంచి ఎంత దూరం అయితే కనబడతా ఉందో ఆకాశం అంత మందం ఉంది. దాని నుంచి మళ్ళీ మొదటి 2వ ఆకాశానికి దూరం 500 సంవత్సరాలు. మళ్ళీ 2వ ఆకాశం మందం మరో 500 సంవత్సరాలు. ఇలా 7 ఆకాశాలు. 7 ఆకాశాల మీద సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క సింహాసనం. మరి 7 ఆకాశాల మీద 100 అంతస్తులు కలిగినటువంటి స్వర్గము. స్వర్గం మీద అల్లా యొక్క కుర్సీ, ఆ కుర్సీ మీద అల్లా యొక్క రహమాన్ వలల్ అర్ష్ ఇస్తావా. సప్తాకాశాల సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆశీనుడై ఉన్నాడు ఆయన సృష్టికర్త.
సుదృఢ జ్ఞానంతో ఆలోచించాడు. సర్వోన్నతుడైనటువంటి దైవం ఈ అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించాడు. సైంటిఫికల్ గా కూడా కురాని సైన్స్ ఏమంటుందంటే, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల పూర్వం బిగ్ బ్యాంగ్ థియరీ జరిగింది అని. బిగ్ బ్యాంగ్ అంటే ఒక భారీ విస్ఫోటనం, ఒక పదార్థంలో వచ్చినటువంటి ఈ విశ్వం మొత్తం ఒక పదార్థంగా ఉండేది, ఆ పదార్థమే విస్ఫోటనం చెంది విడిపోయింది, ఇలా మారింది. దీని వెనుక ఏ సృష్టికర్త లేడు అనేటువంటిది సైన్స్ చెప్పేవాదన. సుదృఢ నిజంగానే విస్ఫోటనం అంటే ఒక భారీ ప్రేరుడు. నిజంగా విస్ఫోటనమే జరిగి ఏ సృష్టికర్త దీని వెనుక లేడు అంటే సృష్టి మొత్తం చిందర వందరైపోయి ఉండాల్సింది. కానీ ఆ విస్ఫోటనం తర్వాత ఇంత అద్భుతమైనటువంటి మహా నైపుణ్యంతో కూడినటువంటి సృష్టి ఖచ్చితంగా రాత్రి పగళ్ళు మారు. అది కొరన వాక్యం అంటుంది, ఇన్న ఫీ ఖల్కి సమావాతి వల్ అర్ద్ వక్తిలా ఫీ లైలి వన్ నహార్. నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టిలో రాత్రింబవళ్ళ మార్పిడిలో సూచనలు ఉన్నాయి. ఖచ్చితంగా 12 గంటల పగలు, 12 గంటల రాత్రి. సూర్యుడు ఉదయించాలి, చీకటి తెరలు తొలగిపోవాలి, సూర్యుడు అస్తమించాలి, తిరిగి మళ్ళీ రాత్రి రావాలి. కురంలో ఎన్నో చోట్ల అన్నాడు, మేము ఉపాధి కోసం పగడిని, విశ్రాంతి కోసం రాత్రిని సృష్టించాము. అంటే అద్భుతంగా ఈ సృష్టిని డిజైన్ చేసినటువంటి వాడెవరు? ఒకవేళ ఇది ఆ విస్ఫోటనం ద్వారానే విడిపోయి ఇలా అయ్యేటట్టయితే ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతి ఎలా ఏర్పడుతుంది? అనేక రకాలైన చెట్లు, అనేక రకాలైనటువంటి వృక్షాలు, అనేక రకాలైనటువంటి పశువులు, గాలిలో ఎగిరే పక్షులు, నీటిలో ఈదే చేపలు, ఎన్ని రకాల జీవులు, ఎన్ని రకాలైనటువంటి ఆకృతులు, ఎన్ని రకాలైనటువంటి రంగులు, ఎంత అద్భుతం సుందరుడు ఆ సృష్టి. ఈ సృష్టిలో మానవుడు ఒక చిన్న ఆకును కూడా తయారు చేయలేదు. ఎన్ని రకాలైన వృక్షాలు, ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు. అల్లది జాలలకు మిల్లడత ఫిరాషం వస్సమా బినా వరంజర్ మిన సమాయి మన్ ఫఖరజ బిహి మిన సమరాతి రిజ్కన్ లకుం. అసలు ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు, ఎన్ని రకాల పండ్లు, ఎన్ని రకాల పూలు, జలరాశులు ఎన్ని, సముద్రాలలో ఉన్నటువంటి చేపలు, సముద్రాలను తిమింగలాలు, అసలు మనిషి ఊహ కూడా లెక్కించలేనటువంటి జీవరాశులు, ఏ విధంగా ఇది సాధ్యమైంది అంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఒకడున్నాడు. ఇది యథార్థం. అఫలా యందురూన ఇలా లీబిలి కైఫ కూలికత్ వైల సమాయి కైఫ రుఫియత్ వైల జిబాలు కైఫ నుసిబత్ వైల అర్ది కైఫ సుతిహత్ ఫదకిర్ ఇన్నమా అంత ముదక్కిర్. మీరు చూడడం లేదా ఏ విధంగా మేము వంటలను సృష్టించామో? అసలు ఎడారులు ఏంటి? సస్యశ్యామలమైనటువంటి భూసారం కలిగినటువంటి ఈ భూములు ఏంటి? కొండలు, లోయలు, సుభానల్లాహ్, ఇన్ని రకాలైనటువంటి పదార్థాలు ఎలా వచ్చాయి? ఏ ప్రాంతానికి అనుగుణంగా? ఆ ప్రాంతంలో ఉష్ణ ప్రదేశం కలిగినటువంటి ప్రాంతాలు, శీతల ప్రదేశం కలిగినటువంటి ప్రాంతాలు. ఈ సృష్టిలో ఇన్ని రకాలైనటువంటి అద్భుతాలు. ఇది దైవం సృష్టించినటువంటి సృష్టి. సృష్టి తనంతటి తాను రాలేదు. ఇది యథార్థం. సుదృఢన ఎడారి గురించి చెప్తూ అక్కడ అంటున్నాడు, అఫలా ఎందుకులిక, వారు ఒంటిని చూడడం ఏదో ఏ విధంగా సృష్టించబడ్డాయో. ఎడారిలో ప్రయాణం చేయటం మహా వేదనతో కూడుకున్నటువంటి, ఆ ఎడారిలో గుర్రం కూడా ప్రయాణం చేయలేదు, గాడిదలు కూడా ప్రయాణం చేయలేవు. ఆ ఎడారిలో ప్రయాణం చేయడానికి ఆ ప్రాంతానికి అనుగుణంగా ఒంటెలను ఏ విధంగా మేము తయారు చేశామో చూడలేదా? ఆ ఒంటె పాదాల కింద, గిలకల కింద దూది పరుపుల వలె ఉంటుంది. ఒంటె చాలా వేగంగా ఎడారి ఇసుకలో ప్రయాణం చేయగలదు. మరి ఒంటె ఆ విధంగా, అది ఇక్కడ పశువులు, ఇక్కడ ఎన్నో రకాల గుర్రాలు, ఎన్నో రకాలైనటువంటి మేకలు, గొర్రెలు, ఆవులు,
గేదెలు సుభానల్లాహ్, ఒక పశువుకి మరో పశువుకి సంబంధం లేదు. దాని రంగులు వేరు, దాని ఆకారాలు వేరు, దాని యొక్క నిర్మాణాలు వేరు. చూడండి, పశువు నుంచి ఎలా సుభానతలు అన్నాడు, వెనకేమో పేడ, ముందేమో రక్తము, మధ్యలేమో తెల్లటి పాలు. ఒకసారి పొదుగు నుండి పాలు పిండిన తర్వాత తిరిగి మరలా ఈ ప్రపంచంలో అందరు కలిసిన ఆ పొదుగులోనికి ఆ పాలను పంపలేరు, పంపినా కలుషితమైపోతాయి. ఇది సృష్టికర్త అద్భుతం కాదు సుందరుల అద్భుతాలు. చూడండి, ఎన్నో రకాల నుండి ఖనిజాలు, బంగారపు ఖనిజాలు భూమిలో, ఇనుము ఖనిజాలు భూమిలో, వెండి ఖనిజాలు భూమిలో, ముత్యాలు, పగడాలు. ఒకవేళ భూమి తనంతట తానుగానే వచ్చేసినట్లయితే ఈ భూమిలో ఇన్ని రకాలైనటువంటి ఖనిజాలు, ఇన్ని రకాలైనటువంటి లోహాలు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాయువులు, ఆక్సిజన్ కానీ, హైడ్రోజన్ కానీ, అసలు ఎన్ని రకాల వాయువులు ఉన్నాయి, నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, సుహాన, అన్ని సమతుల్యంగా సృష్టిలో ఏది ఎంత మటుకు ఉండాలో అంత మటుకి, మానవ మనుగడ సాగటానికి ఎన్ని కావాలో అన్ని కూడా ఒక సిస్టమేటిక్ గా సృష్టించిన వాడు ఆ సృష్టికర్త. ఈయన మధ్యలో వచ్చిన వాడు కాదు, ఈయన ఒక ప్రాంతానికి చెందినటువంటి వాడు కాదు. ఈ సృష్టి లేనప్పుడు ఈ సృష్టిని బది ఉసనవాతి వల్లార్థ అన్నయకురుల వలదు వలంత కుల్ల ఉసాహిబ, ఎవరైతే శూన్యము నుండి ఈ సృష్టిని సృష్టించాడో ఆయన సృష్టికర్త. అది అల్లా సుబ్హానా తఆలా సనురిహి మాయాతిన ఫిల్ ఆఫాకి వఫీ అన్ఫుసిహిం, స్వయంగా మానవుడ ఈ సృష్టిలో కూడా నీకు సూచనలున్నాయి, మీ పుట్టుకలో కూడా నిదర్శనాలు ఉన్నాయి. అసలు నువ్వు ఎలా పుట్టావు, ఏ విధంగా సృష్టించబడ్డావు, ఎప్పుడైనా మానవుడా నీ పుట్టుకల గురించి నువ్వు ఆలోచించావు అన్న, మానవుడా నేనే నిన్ను పుట్టించాను, కానీ నువ్వు ఎందుకు అయ్యా ఈ విషయాన్ని గుర్తించడం లేదు. మీరు విడిచేటువంటి వేరే బిందువుల గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా అన్న? మానవుడా ఎగ్గానితో పుట్టించబడ్డావో ఒకసారి ఆలోచించు. ప్రకటముకు నుండి, వెన్నముకు నుండి దుమ్ముకుతూ వచ్చినటువంటి ఒక నీటి చుక్కుతో మానవుడా నిన్ను పుట్టించాడు. నీవు ఈ ప్రపంచంలోనికి రాకముందు, ఈ ప్రపంచంలోనికి నువ్వు రాకముందు, నీ తల్లి గర్భంలో నువ్వు పడకముందు, నీ తండ్రిలో ఉన్నావు, నీ తండ్రిలో నువ్వు రాకముందు ఆలమి ఆరువాహలో ఆయన తాను కోరిన వారిని తాను కోరినప్పుడు, తాను కోరుకున్న వారి ద్వారా, తాను కోరుచు కోరుకున్న చోట నిన్ను పుట్టిస్తున్నాడు. మనవుడు ఎప్పుడైనా ఆలోచించాడా? అయాసగులు ఇన్సాను అయ్యుతులకు సుధా అలం ఎకురుత్పతమైన ఇన్నా, మానవుడా నీవు నీ తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా, ఆ వీరి బిందువుని మేము నెత్తుడి ముద్దుగా చేయలేదా, ఆ నెత్తుడి ముద్దలు మేము ఈ శరీరం మిమ్మల్ని రూపొందించలేదా. ఒక అత్యంత అద్భుతమైనటువంటి నిర్మాణం, నడినెచ్చి నుంచి అరిగాలి వాటికి, నకసిక పర్యాంతం, జనడ గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటికి చీకట్లు కారు నేను చూపి ఆ వీరి బిందుకు ఈ కన్నుండాలి, ఈ కన్నులో రెటీనా ఉండాలి, ఈ రెటీనా సత్వవర్ణాలను చూయించాలి, చెవి కావాలి, ఆ చెవిలో కన్నబేరు ఉండాలి, అది సప్త అన్ని రకాలైనటువంటి శబ్దాలను నీకు వినపడేటట్టు చేయాలి, నాలుగు ఉండాలి, ఆ నాలుగు నీకు రుచులు తెలిపేదై ఉండాలి, చర్మం దానికి స్పర్శ జ్ఞానం, మెదడు దానికి జ్ఞాపక శక్తి. ఒకే ఒక వీరి బిందువుతో ప్రారంభమైనటువంటి నీ జీవితం, ఆ జానడ గర్భాన్ని జగమంతగా చేశాడు, ఆ కటిక చీకటి పొరలలో అత్యంత అద్భుతంగా నిన్ను తయారు చేశాడు. ఎలా కాదనగలవయ్యా దైవాన్ని,
అసలు ఆయన లేకుండా నీ జీవితం ఎలా ప్రారంభమయ్యింది? ఖచ్చితంగా నీ యొక్క రూపం ఆ విధంగా ఎవరు డిజైన్ చేశాడు? రెండు కళ్ళు ఇలా ఉండాలి, ఆ రెండు కళ్ళ మధ్య ఒక ముక్కు ఉండాలి, ఆ ముక్కుకి రెండు రంధ్రాలు ఉండాలి, దాని కింద రెండు పెదవులు ఉండాలి, పైన కూడా కింద కూడా ఉండాలి, మధ్యలో నాలుగు ఉండాలి. ఊపిరితిత్తులు, గుండె, మెదడు, మూత్రపిండాలు, రక్త కేసిక నాళికలు, నర నరాలు, శరీరం మొత్తంగా ప్రవహించేటువంటి రక్తము, ఎవడు వీటన్నింటినీ ఇంత అద్భుతంగా ఒక చిన్న లోపం ఏదన్నా వెళ్ళిందనుకోండి జస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ అంటాడు. ఎక్కడో తల వెంట్రుక కన్నా సన్నంగా ఉండేటువంటి ఒక నరం బ్లాస్ట్ అయింది, దాని నుంచి వెలువడేటువంటి రక్తం ద్వారా ఆ మెదడు పనిచేయటం. అప్పటిదాకా పనిచేసినటువంటి కుడి చెయ్యో ఎడం చెయ్యో పడిపోతుంది, కుడివైపు ఎడమైపు లాగేస్తుంది. సుదృఢ అద్భుతమే ఈ దేహం నీకు ప్రసాదించినటువంటి ఆ సృష్టికర్త అద్భుతమే, కానీ దీనిని నువ్వు చేతులను అపాటు చేస్తున్నావే. త్రాగుడు ద్వారా, జూదం ద్వారా, అనేక రకమైనటువంటి దుర్వ్యసనాల ద్వారా ఈరోజు ఆయన ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి దేహాన్ని సుదృఢ ఇంత అద్భుతంగా ఎవడు తయారు చేస్తున్నాడు ఈ దేహాన్ని? ఈ విధంగా ఒక తల్లికి పుట్టినటువంటి నలుగురు అన్నదమ్ములు, వాళ్ళ ఆకారాలు వేరు, వాళ్ళ యొక్క రంగులు వేరు, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి వేరు. ఒకడు తల్లిదండ్రులు చెప్పినట్టు ఒకడు వినటం, ఒకటి మంచి అలవాట్లు ఉండి మరొకటి చెడ్డ అలవాట్లు ఉన్నాయి. తల్లి ఒకటే, తండ్రి ఒకటే, తల్లి ఒకటే, తండ్రి ఒకటే, కానీ పుట్టినటువంటి పిల్లలు వేరు వేరు ఆలోచనలు ఆ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నమాట. అదే మానవుడ నేను పుట్టించాను కానీ మనను ఎందుకు గుర్తించాము? మానవుడు తన కన్న తల్లిని గుర్తించాడు కానీ ఆ తల్లి గర్భంలో తనను తయారు చేసుకున్నటువంటి సృష్టికర్తను గుర్తించలేకపోతుంది. మా కులం వేరండి, మా మతం వేరులేండి, మేము చిన్నప్పటి నుంచి అలా చేస్తున్నాంలేండి, మేము ఎక్కడికో వెళుతున్నాంలేండి అనుకుంటున్నాడు. ఎన్ని నిదర్శనాలు! ఒక చిన్న చీమండి కాలత్ నమ్మలతో న్యాయమనదు కుమసాకిలకు ఒక చీమ గురించి చెప్పాడు. కొనాలి గడతాం 27వ అధ్యాయంలో చీమ అని ఒక అధ్యాయమే పెట్టేశాడు. ఆ చీమ అంటుంది, కాలత్ నమ్మలతో న్యాయమనదు కుమసాకిలకు, చీమల్లారా మీరు మీ పుట్టులను జోరబడండి, లయక్తి మన్నకు సులైమాను వజునుదుహు వహుమ్ లా యష్మురూన్, సులైమాను సైన్యాలు వస్తున్నాయి, వారికి మీరు కనబడరు, మిమ్మల్ని తొక్కేస్తారు, మీరు చనిపోతారు, మీరు మీ పొట్టలోనికి పోండి. చీమ ఎంత ఉంటుందండి? ఒక అరకేజీ ఉంటుందా? మా ఊళ్ళో ఎంతే ఉంటుంది, మీ ఊళ్ళో ఎంత ఉంది? గొండు చీమ కాదు, కొంచెం పొడుగ్గా ఉంటుంది. ఒక చిన్న చీమ, ఆ చీమ అర సెంటీమీటర్ కూడా ఉండదు. దాని కాళ్ళు, ముందు కాళ్ళు, వెనకాళ్ళు, బాడీ మొత్తం తీసేయండి, తల ఒకటి చూడండి, తల ఎంత ఉంటుంది? తల ఫుట్బాల్ అంత ఉంటుంది అండి. తల ఎంత ఉంటుంది? ఒక ఇసుకునేడు అంత. ఆ ఇసుకునేలో మళ్ళీ కళ్ళు, ముక్కు, నోరు తీసేసేయండి, దాని మెదడు ఎంత ఉంటుంది? మిల్లీగ్రామ్స్. మన ఓక్ కూడా అందదు, దానికి కొలవాలంటే మళ్ళీ వేరే పరికరాలు తీసుకురావాలి. ఒక చిన్న చీమ, ఒక చిన్న చీమకి ఎంత జ్ఞానం అండి! ఎక్కడో 700 అంతస్తులో ఉన్నటువంటి కిచెన్ రూమ్ లో ఉన్నటువంటి ఆ డబ్బాలో పెట్టినటువంటి పంచదార దగ్గరకు వెళుతుంది. కింద నుంచి ముందు కాలపు ఆలోచన దూరదృష్టి కలిగి అక్కడి నుంచి ఒక్కొక్కటి చాలా చిన్న చీమ మళ్ళీ ఒక్కొక్క పొలకు చిన్న చిన్నగా తీసుకుంటూ ఎక్కడో లోపలికి వెళ్ళి మండ కిందకో ఏ మట్టిలోనో చిన్న పొట్టు పెట్టుకుని అక్కడ ఏర్పాటు చేసుకుంటుంది. అసలు చీమెంత! చీమ తనకంటే, తన బరువు కంటే 52 రెట్లు ఎక్కువ బరువును మోస్తుంది చీమ. మహాద్భుతం సార్! ఒక చిన్న చీమ, దానికి ఎవడు చెప్పిన జ్ఞానం? చీమకి ఏమో తెలుసా, 700 అంతస్తులో ఫలానా చోట ఫలానా రోజులో అక్కడ పంచదార డబ్బా ఉంటుంది, మన పిల్లలకి 4 సార్లు చెప్తే కూడా వాడు తెలుసు నాకు కనపడలేదంటే
కానీ ఖచ్చితంగా చీమటి అక్కడికి వెళ్తుంది. అజ్ఞానాన్ని ప్రసాదించాడు, ఆయన నశ్వరంతరం. ఇన్ లేహ ఫాలికు లహబి మన్నవ, ఆయన మీ సృష్టికర్త, ఎవరైతే టెంకను చిల్చి విత్తనాన్ని మొలకెత్తింపు చేస్తాడో. మనం చూస్తుంటాం ఎక్కడున్న మూడు అంతస్తు మీద పిట్టగోడ మీద ఒక పెట్టేసినటువంటి రెట్టలోంచి వచ్చినటువంటి ఒక విత్తనము మహావటవృక్షమై మది వృక్షమై ఆ బిల్డింగ్ ని పడే చేయటంతో దృఢంగా నువ్వు పెంచిన మొక్కకు రోజు నీళ్లు పోసి నన్ను పెరగదు. మరి అంత ఎత్తులో పెట్టగోడ మీద ఒక పక్షి వేసినటువంటి రెట్టలో ఉన్నటువంటి ఒక విత్తనానికి నీళ్లు పోసిన వాడెవడు? దానికి ఆహారాన్ని అందించేటువంటి వాడెవడు? అంత దృఢమైనటువంటి మేడతో బిల్డింగ్ ని చేతో కూల్చి వేసినటువంటి బలాన్ని ప్రసాదించిన వాడెవడు? సాయిబుల్ దేవుడు, మసీదులో ఉండే దేవుడు. ఎన్ని రకాలైనటువంటి అద్భుతాలు ఉన్నాయో తెలుసా? మనకి డ్రెస్ ఇచ్చాడు, ఆదాము సంతానానికి డ్రెస్ ఇచ్చాడు. మీరు సంతానం చూసారా? నెలకోసారి బాడీ టోటల్ బాడీని మార్చేస్తాయని పాము కుసు మెరిసిందండి అంటే, నెలకోసారి ఖచ్చితంగా అమావాస్యకి అవి తన బాడీని మొత్తాన్ని తీసేసి వేరే స్కిన్ వచ్చేస్తుంది. సుదరులరా, కొన్ని జీవరాశులు ఉన్నాయి మన ఊహ కూడా అందము. బ్లూ వేల్ అనే సముద్రంలో ఉంది, కొన్ని వేల టన్నుల ఆహారం తింటున్నారు. ఈ భూమి మీద ఏ ప్రాణి ఇక్కడ సంచరిస్తుందో, ఏ ప్రాణి ఇక్కడకు చేర్చబడి ఉన్నదో, దానికి యొక్క ఆహారం ఇచ్చేటువంటి బాధ్యత మాదే అన్నాడు. ఆధారం ఇచ్చే జైఫు బలహీనమే, కానీ ఇప్పటి కోసం చెప్పుకోవచ్చు. సులైమాను ఇచ్చిన వారికి అల్లాహ్ సుబ్హానహు తాలా విస్తృతమైనటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద అంతటి అధికారం ఎవరికి ఇవ్వలేదు. అంతటి అధికారం ఇచ్చిన ఆయన కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నాడు. ఒక మాట అడిగాడు, దేవా మరి ఇంత ఐశ్వర్యాలు ప్రసాదించావు కదా, నువ్వు కోటీశ్వరుడైనా, నువ్వు ఎవరికి పేదోడికి పిచ్చి ఒక్క ముద్ద కూడా పెట్టలేదనుకోండి, నువ్వు కోటీశ్వరుడేం కాదు, వాడి కంటే పరమ దరిద్రుడు కంటే దరిద్రుడే. ఎందుకంటే నిజంగా డబ్బు ఉన్నవాడు ఏంటంటే పేదలకు సహాయం చేసేవాడు, ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టేవాడు, వస్త్రహీనుడికి వస్త్రాన్ని ఇచ్చేవాడు, ఆపదలో ఉన్నవాడిని ఆదుకునేవాడు. వీళ్ళు నిజంగా ధనవంతుడు, డబ్బు ఉన్నవాడు కాదు. సరే, ఆయనకి ధనం ఇచ్చినా అధికారం ఇచ్చినా ఆయన అల్లాను ఆరాధన చేస్తూనే ఉండేవాడు. ఆయన ఏమో కోరుకున్నాడంటే, దేవ ఇంతటి అధికారాన్ని ఇచ్చావు కదా, ఇంతటి ఐశ్వర్యాలను ప్రసాదించావు కదా, ఈ సృష్టిలో నువ్వు రోజు వేటికి ఆహారాన్ని పెడతావు, ఆధారం నుంచి సైపండి. ఇది బలహీనమైనటువంటి అనేసి, కానీ ఇప్పటి కోసం చెప్పుకుంటున్నాను మనం. సరే, నువ్వు సృష్టిలో పెట్టే ప్రతి దానికి నేను ఒకరోజు నేను కూడా ఆతిథ్యం ఇస్తాను. ఎందుకంటే ఇస్లాం ఏం చెబుతుందంటే, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడం, అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం, ఇరుగు పొరుగుతో మంచిగా ఉండడం, ఇది నిజమైనటువంటి సత్కార్యాలు. అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించేవాడు అతిథి సత్కారం చేయాలి అన్న నిశలశలమ. కానీ ఈరోజు ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే ఎప్పుడు పోతారా పోతారా, ఎప్పుడు పోతారంటే మన ఇంటికి ఎంటికి ఇంటికి వచ్చారు సుదృఢరా. అతిథుల ద్వారా, చుట్టాల ద్వారా నీ ఇంట్లో శుభాలు ఉన్నాయన్న నిశలశలం. కానీ ఈరోజు బంధుత్వమే కంప్లీట్ గా పోయిందనుకోండి, డబ్బుంటే పోతాం లేకపోతే లేదు. పేదోళ్ళు బంధువులు ఉన్నా సరే దూరం చేసుకుంటాం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ దగ్గరకు పోము, ఎప్పుడు వాళ్ళ కోసం చిన్న గిఫ్ట్ కూడా తీసుకుంటాం. బాబాయ్ కోసం ఎప్పుడన్నా ఒక 150 పెట్టి ఒక చిన్న షర్టు ఒక లొంగి తీసుకెళ్ళావా? పంక్షన్లప్పుడో పబ్బాలప్పుడో కనపడం కాదు, నిజంగా బంధుపెట్టినాడు. ఏ సందర్భం లేకుండా అల్లా కోసం తన బంధువుల్ని కలుపుకునేటువంటి వాడే నిజమైనటువంటి బంధుప్రియుడు అన్న కనిపిస్తుంది అసలు. సరే చూడండి, ఆయన ఏం కోరుకున్నాడంటే, ఇంత పెద్ద సాంబ్రాం ఇచ్చేవాళ్ళు దేవా, నీవు ఈ సృష్టిలో ప్రతి రోజు దేనికైతే భోజనాలు తినిపిస్తామో అన్నం పెడతామో ఆ జీవరసలన్నిటి కూడా నేను తినిపిస్తాను అన్నాడు. అల్లా సుబ్హానహు వ తాలా వల్ల కాదులే అన్నాడు. లేదా ఇంత పెద్ద మహాసామ్రాజ్యాన్ని ఇచ్చావు, ఇన్ని అధికారాలు ఇచ్చావు, ఇంతమంది సేవకులు ఇచ్చావు, నీవు పెట్టే ప్రతి జీవికి ఒక రోజు నాకు అన్నం పెట్టాలని ఉన్నాయా? ఎందుకంటే ఇస్లాంలో కూడా అన్నిటికంటే పుణ్యకార్యం ఏది అంటే ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టడం. ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టడం తెలిసినా తెలియకపోయినా సలాం చెప్పడం. ఒక్కొక్క సలాం కూడా చెప్పడం, మసీదు కొత్తాడు ఇప్పుడు మొహంతా మార్చుకుంటూ కోపంతో వస్తాడు. ఏం ప్రయోజనం, ఏం తీసుకెళ్తాడు, ఏమనిపోతుంది సలాం చెప్తే? నమీ సరసం చెప్పాడు, తెలిసినది అస్సలాం అలైకుం, కేబా ఇచ్చే బాగున్నావా అంటే
ఎంత సంతోషం, ప్రేమ పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది, నీ పట్ల వాత్సల్యం పెరుగుతుంది. అందుకని ఆకలి ఉన్న వాడికి అన్నం పెట్టడం అన్నదా, నువ్వు ఒక బస్తా డబ్బులేని ఇంకో బస్తా కొడిస్తే బాగుంటుంది అంటాడు, నువ్వు కేజీ బంగారని ఇంకో కేజీ ఇస్తే బాగుంటుంది అనుకుంటాడు. అన్నం ఒకటే భయ ఒక్కొక్కటి వద్దండి అంటాడు. చాలు అనేది అన్నమే. కాబట్టి అన్నాన్ని ఆకలి కొన్న వారికి అన్నం పెట్టడం ఇస్లాములో అత్యున్నతమైనటువంటి సహకారం. ఈయనమంటే తిన్నాడు, మరి ఇంత పెద్ద సాంబ్రాన్ని ఇచ్చాడు దేవా, నువ్వేంటికి అన్నం పెడుతున్నావో వాటికి నాకు అవకాశం ఇవ్వన్నాడు. వద్దు అన్నాడు, కాదు ఇల్లేదు అల్లా, నాకు కావాల్సిందే. అల్లా తన దాసుల కోరికలు తీర్చి ఎవరైతే నన్ను అడుగుతారో వారికి ప్రసాదిస్తారో ఒట్టి చేతులతో పంపను అన్నాడు. ఎప్పుడైనా మీరు అడిగారా వాళ్ళ ముందు అడగటం, వీళ్ళ ముందు అడగటం, అప్పులు ఎక్కువైపోయినాయండి, పిల్లగాడికి ఉద్యోగం రాలేదండి, మా పిల్లకి పెళ్లి కావట్లేదండి, అక్కడే అడగటం, ఇక్కడ ముత్తుకోవడం, అస్తఫిరుల్లా, వాళ్ళ ముందు చెప్పుకోవడం, వీళ్ళ ముందు చెప్పుకోవడం, రెండు రకాల నమా చదివి రెండు చేతులు ఎత్తి ఎప్పుడు నన్ను నీ భర్త గురించి నీ పిల్లల గురించి దువా చేసావయ్యేటి. కోరిన వారి కోరికలు తీర్చేవాడు, అడిగిన వారిని కాదనకుండా వెనక్కి పంపనివాడు. నన్ను అడగండి అన్నాడు. ప్రతిరోజు కంటి కనబడేటువంటి మధుడి ఆకాశం మీదకు వచ్చి దాసులారా నన్ను వేడుకోండి, ఎవరు ఏదడికి తెలియడానికి సిద్ధమన్నాడు. నువ్వు కుర్రను కొరక పెట్టుకుని మెత్తడి పరుపు మీద ఎచ్చటి నక్కొప్పుకొని కొనుక్కుంటున్నావు, ఏసీలో కొనుక్కుంటున్నావు, నీ దగ్గర ఏముంటుంది, కైలు ఏముంటుంది, ఆయన శుభాన్ని ఇంటి మీద నీ కుటుంబ సభ్యుల మీద ఏముంటాయి, భక్తి తత్వం లేదు, 24 గంటలు ఫోన్ కావాలి, 24 గంటలు ఆ ఫోన్లు చూసుకోవటం, ఆ వాట్సాప్ చూసుకోవటం, ఆ యూట్యూబ్ లో ఉండటం, ఆ సీరియల్ చూసుకోవటం, అదే నీ జీవితం అయిపోయింది. అందుకని ఈ జీవితం మనం మన ఈ రోజు మన మీద భారమైంది. ఒక అసంభవం అయింది కూడా అడిగాడు, సరే సులేమా పెట్టు అని పెట్టాలంటే ఈయన కూడా తెలియని అడిగాడు. మరి ఎంతమంది ప్రపంచంలో అన్ని జీవరాశులకు పెట్టాలంటే వండినన్నం, ఇప్పుడు పొద్దున వండినా సాయంత్రం మీ సదాసు వచ్చింది కదా, దేవా ఎన్ని రోజులైతే నేను వండుతాను, అన్ని రోజులు అన్నం చెడిపోకూడదు అని కూడా తీసుకున్నాడు. సరే వండాడు 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 వండాడు, ఎన్ని రోజులు వండాడో, ఎంతమంది వంటకాలు పెట్టాడో, ఎన్ని డేక్షలు పెట్టాడో, పర్వతాలు లెక్క పడిపోయింది. అసలు సులేమాన్ అసలు వారికి ఆశ్చర్యం వేసింది, ఆ పర్వతలు ఏమల్లా పర్వతాలు తుండేడని అనుకోండి. అసలు ఇంత అన్నం ఎన్ని జీవరాశులు తిన్నా సరే మొత్తం ఇంకా మిగిలితే ఇంక ఇబ్బంది లేదని చెప్పేసి మళ్ళీ దువా చేసుకున్నాడల్లా. మరి ఎవరెవరైతే ఏ జీవరాశులకైతే తినిపిస్తావో, ఎందుకు సర్వ జీవరాశులకు తినిపించేవాడు ఆయన. వమా మిన్ దాబతిన్ ఫిల్ అర్ది ఇల్లా అల్లాహు యర్జుకుహా, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశికి ఏది అవసరమో, ఏది ఎప్పుడు కావాలో ఇచ్చేవాడు ఆయన. అల్లా నీవు పంపించి నీ సృష్టి రాశుని అన్నాడు. ఆ సమయంలో సముద్రం నుంచి ఒక తిమింగలం వచ్చింది, ఒకటే వచ్చి సుమారు 1 రోజుల పాటు పర్వతాలు లేకుండా నేర్చుకోండి అని ఒకే ఒక్క ముద్దతో మొత్తం మింగేసిందట అని అంటుంది సులేమాను. అల్లా సుబాన తల్లా నాకు రోజు ఇలాంటి 2 తినిపించేవాడు, ఈ రోజు నాకు సగం కడుపుతో నువ్వు పుష్టించేవయ్యా అని చెప్పేసి అంటే ఇది బలహీనమైనటువంటి. కానీ ఇప్పటి కోసం బ్లూ వేల్ ఉంది కదా సముద్రంలో, 1,000 టన్నులు ఒకే రోజు ఉంటుంది, ఎవడు తినిపిస్తున్నాడు? సర్వ సృష్టికర్త, ఏ జీవి ఏ తింటుంది, ఏ కాలంలో ఏ తింటుంది, ఏది ఎప్పుడు అవసరము, ఎలా తింటుంది? కొన్నేమో పగలు సంచరించేవి, కొన్నేమో రాత్రిపూట సంచరించేవి, పగటిపూట మనం చూస్తున్నాం. సాయంకాలపు ఎర్రని కాంతి తోడు అన్నాడు. సృష్టిలో అద్భుతాలండి. మిట్ట మధ్యాహ్నం బయటకు రావటానికి అల్లాడిపోతాము, చెప్పులు లేకుండా వస్తే తోళ్లు కూడా లేచిపోతాయి, బొబ్బలు వస్తాయి. అలాంటి సూర్యుడిని అస్తమించేటప్పుడు చూడండి, అసలు ఏమి తెలియనట్టుగా ప్రశాంతంగా ఆకాశానికి అలంకరించినట్టు, ఇంత పెద్ద ఎడల్పులో ఎర్రగా అసలు కంటికి ఏమాత్రం ఇబ్బంది కనపడకుండా కనిపిస్తాడు సుబహానల్లాహ్. అదే సూర్యుడిని మిట్ట మధ్యాహ్నం చూడలేవు. ఫలా ముక్సిము బిషఫక్ వల్లైలి వమా వసక్, పగటి పూట ఏ వస్తువులైతే నీకు కంటికి కనపడుతున్నాయో చీకటి పొరలు అలముకుంటూనే ఒక్క వస్తువు కూడా నీ పక్కన పెట్టుకుంటా రేతులు కూడా పండుకునేటప్పుడు ఫోన్ ఎక్కడ ఉందా, ఆ చీకట్లో ఎక్కడన్నా చెప్పి దూరేడు అదే ఫోన్ నీకు కనపడే పెట్టుకున్నావు. రాత్రి పూట వస్తువులను తనలో లీనం చేసుకునేటువంటి ఆ రాత్రి తోడు అన్నాడు. వల్కేమర్ ఇది అమావాస్య రోజు కనిపించినటువంటి అదే చంద్రుడు పొన్న మీద
ఏనాటి చంద్రుడి వలె పూర్తి ఆకారంలో నీ కనిపిస్తున్నాడు. 15 రోజుల బట్టి సన్నగా ఎండిన ఖర్జూరపు మాడలా ఉండేటువంటి ఆ చంద్రుడు చిన్న చిన్నగా పేరుకుంటూ పూర్ణ బింబం సృష్టికర్త అద్భుతాలు సార్. నీ వల్ల నా వల్ల కానివి, ఈ ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త వల్ల కానివి, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ ఒక్కదాన్ని కూడా మానవుడు అడుగులో పెట్టలేడు. ప్రపంచం మొత్తం కలిసినా సరే ఇప్పుడు మాకు వాన కావాలి అని చెప్పి కూర్చున్నారనుకోండి, రాస్తారు ఒక చేశారనుకోండి, పడుతుందా? లేదు కురిసేటువంటి వాన ప్రపంచం మొత్తం మాకు వద్దువంటి ఆగుతుందా? స్టీఫెన్ హాకింగ్ అనేటువంటి వాడు అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త, చాలా ఫేమస్ సైంటిస్ట్. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ లో చూడండి, స్టీఫెన్ హాకింగ్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా ఉంటాడు, ఏం చెప్పాడు తెలుసా, ఇదిగో నేను మానవ దేహంలో గాడ్ సెల్ కనిపెట్టబోతున్నాను, దైవ కణాన్ని కనిపెట్టబోతున్నాను, 1200 సంవత్సరాలు బ్రతికిస్తాను అని చెప్పేసి ప్రపంచానికి సవాలు ఇస్తున్నాడు. మనం మెడికల్ క్లాస్ కదా, ఉండా ఉండే పెద్ద దాడ ఏం పడదు, మన పొట్టే పెద్ద పెట్టించుకోరు. బిలీనీర్స్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, వాళ్ళు ఏం చేశారంటే బొమ్మాయి అది 80-70 సంవత్సరాలు సత్యబుద్ధులు 1200 సంవత్సరాలు బతకచ్చు కదా అని చెప్పేసి లారీలు గోతాలు డబ్బులు ఇచ్చారు. స్టీఫెన్ హాకింగ్ 80వ సంవత్సరం కూడా రాల, 79వ సంవత్సరం చచ్చిపోయాడు. అర్థం కాల మీకు అర్థం కాల, అర్థమైతే ఎన్ని సంవత్సరాలు బ్రతికిస్తాడు? 1200 సంవత్సరాలు బ్రతికిస్తాను, మానవ దేహంలో గాడ్స్ కనిపెట్టబోతున్నాను, మనిషి యొక్క ఆయుష్ను పెంచుతాను అన్నాడు. వాడి పాపం 200 ఏళ్ళ వెళ్ళిపోయాడు మచ్చలో. ఎవడన్నా రక్షించగలడా? كَلَّا إِذَا بَلَغَتِ التَّرَاقِ وَقِيلَ مَنْ رَاقَ وَظَنَّ أَنَّهُ الْفِرَاقُ وَالْتَفَّتِ السَّاقُ بِالسَّاقِ إِلَى رَبِّكَ يَوْمَئِذٍ الْمَسَاقُ పోయే వాడి ప్రాణం గొంతు దాకా వచ్చినప్పుడు మంత్రి చివుదే వాడు ఎవడైనా ఉన్నాడా, నన్ను కాపాడేవాడు అని నువ్వు గొంతు చించుకుని ఏడ్చిన భార్య పిల్లలు అన్నదమ్ములు తల్లిదండ్రులు వైద్యులు అందరూ ఉంటారు. తరగట్టారా 39 సంవత్సరాలు ఓటర్ నెంబర్ 4 నెంబర్ 1 హీరో నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు మనవడు, జస్ట్ గుండెలు పడ్డాడు, కర్నాటక బెంగళూరు హాస్పిటల్ చేర్పించారు, అమెరికన్ వైద్యుల్ని పిలిపించారు, అమెరికన్ స్పెషలిస్ట్ లేనటువంటి డాక్టర్స్ ని పిలిపించారు, 23 రోజులు బాడీ సుదృఢంగా ఎలా కాదనగల అయ్యా కైఫ తక్ఫురున బిల్లాహి వకుంతుమ అమ్వాతన్ ఫహ్యాకుమ్. మానవుడా ఎలా తిరస్కరించగలవు? మన ఒక ఆయన ఎట్లానే ఒక నాస్తికుడు, ఏముంది మీరు శనగతనల్ని ఎండిపోయిన తర్వాత అటు వదిలేసేసేయండి, భూమిలో ఉన్నటువంటి ఆటోమేటిక్ అయ్యి వాతావరణంలో ఉన్నటువంటి వాటి చేత అదే తర్వాత మళ్ళీ మొక్క అవుతుంది మొలుస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్లు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలన్నింటినీ ఉపయోగించి చచ్చిపోయిన వాడిని ఒక్కడిని బ్రతికించమనండి, బ్రతికించగలనా? పోనీ ఒక్కడిని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కలిసి ఇప్పుడు దేవుడు ఎట్టు పుట్టిస్తున్నాడు, బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం బాలుడు, నువ్వు బోర్డ పడతానికి 3 నెలలు, నించోడానికి 7 నెలలు, మాట్లాడటానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు, తర్వాత పిల్లోడివి, తర్వాత బాలుడివి, తర్వాత యువకుడివి, తర్వాత ముసలుడివి. ఇది సిస్టమ్ ఆయన పెట్టింది. లేదండి మా ఊళ్ళో ముసలుడుగా పడుతున్నాడు, కుర్రోడైతున్నాడు, తర్వాత పిల్లోడైతున్నాడు, ఆ తర్వాత దోగెడుతున్నాడు, ఆ తర్వాత తల్లిగడుపు పోతున్నాడు. ఉందా ఈ సిస్టమ్? ఉందా సుదృఢర? ఈ సృష్టిలో ఆయన సృష్టించినటువంటి అద్భుతాలు మా అద్భుతం ఎవడు కాదనలేనివి. ఇంత అద్భుతమైన ఒక సిస్టమేటిక్ గా తయారు చేశాడు ఈ భూమిని. పర్వతరుణ మేకులుగా మార్చాడు, వాళ్ళు చీపాలే వచ్చాక పర్వతరుణ మేకులుగా మార్చేమో అన్నాడు 1400 సంవత్సరాల క్రితం. ఈ ప్రపంచానికి శాస్త్రం తెలియదు, ఈ ప్రపంచం సైన్స్ పరంగా అభివృద్ధి చెందలేదు. అప్పుడు ఏ విధమైనటువంటి బయాలజీస్ లేవు, ఏ విధమైనటువంటి పరిశోధన లేవు, యంత్రాలు లేవు, వల్జిబాలవు చేదా పర్వతాలను మేము మేకులుగా బాతేము అన్నాడు. ఈ రోజు ప్రూవ్ చేయబడింది సత్యం వారి ముందు తేట తెల్లమవుతుంది. ఖురాన్ లో చెప్పబడినటువంటి ప్రతి ఆయన సత్యము, ఆయన చెప్పిన ప్రతి మాట సత్యము, ఈ సృష్టిలో ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి యథార్థము. ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకనాటికైనా తెలుస్తుంది ఇన్షాల్లా, సున్న ఇన్షాల్లా, ఖురాన్లో చెప్పబడినటువంటి ప్రతిదీ సత్యమేనా? కానీ అద్భుతాలను మనం ఎక్కడ పరిశీలిస్తున్నాం?
ఇదో పుట్టేం పెరిగేంత ఉంటుందో తిరుగుతున్నాం. దేవుడు అంటే బోరు, దేవుని యొక్క మాటలంటే తలనొప్పి. సరే ఈరోజు చిన్న చిన్న పిల్లలు సైతం మధ్యానికి బారసలేకపోతున్నారే. ఎంతమంది తల్లిదండ్రులు వేధించేటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది భార్య బిడ్డ నింపించేటువంటి వాళ్ళు ఉన్నారు. సుదృఢ దైవ ధర్మం చూస్తుంది మానవుడా, క్షణభంగురమైనటువంటి జీవితం తాత్కాలికం. గాలిలో దీపాలంటే నీటి మీద పడగలంటే ఒక రోజు నువ్వు చచ్చిపోతావు. నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్తను గుర్తించు. శాశ్వతమైనటువంటి ఆ జీవితాన్ని నీవు ఆస్వాదించగలవు. లేదు నా ఇష్టం అండి, నా దేహం అండి, ఇక్కడ కూడా అనుభవిస్తావు. ఎవడు దేవుని యొక్క ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తాడో వాడు ఇక్కడ మరియు అక్కడ రెండింటిలో నష్టపోతాడు. కనుక జ్ఞానంతో ఆలోచించుకో. ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను గుర్తించమంటాడు. ఈ జీవితం మొత్తం కూడా రికార్డ్ చేయబడుతుంది. ఫమయ్యామల్ మిస్కారాచారీ కైలయ్యేనా, వమయ్యామల్ మిస్కారాచారీషయ్యేనా. నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి ఒక్కటి కూడా నమోదు చేయబడుతుంది. ధర్రా అంటే ఇప్పుడున్నటువంటి పరికరాలతో కూడా కొలవలేనటువంటి తక్కువ పరిమాణము. చూడండి, గాలిని ఎవరైనా తూయగలరా? గాలిని కాటా వేస్తారా? ఇప్పుడు వేస్తారు లేండి. ఎందుకంటే మనకి ఎంత రోజు వచ్చాయి, టైర్లో ఎన్ని పౌండ్ల గాలి ఉందో వెంటనే మనం చూస్తాం. ఇప్పటికీ ఒక 100 సంవత్సరాల క్రితం ఒరే గాలికి బరువు ఉందంట అన్నాడు, ఇది కూడా పిచ్చోడు అంటే ఎవరన్నా కాదు. అప్పటికీ ఈ టెక్నాలజీ రాలా, అప్పటికీ టెక్నాలజీ రాలా, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. అందుకని మీరు బంగారం షాప్కి వెళ్ళారనుకోండి, అద్దాల బాక్సులు ఉంటుంది. ఆడవాళ్ళకి బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళ సంవత్సరాలు వస్తారంటే బంగారం కోసం వెళ్తారు. అద్దాల బాక్సులు ఎందుకు? గాలి వల్ల కూడా కాట మారిపోతుంది, అంటే గాలి కూడా బరువు ఉంది. ఇది ఎప్పుడు తెలిసింది? మోడర్న్ సైన్స్ అభివృద్ధి అయింది కాబట్టి, గాలిని కూడా కొలిసేటువంటి యంత్రాలు వచ్చాయి కాబట్టి, ఇప్పుడు గాలిని కూడా కొలుస్తున్నారు కాబట్టి మనకు అర్థమైంది. కానీ 100 సంవత్సరాల నిజం తెలుసా? మరి పాప పుణ్యాలనే కనపడుతున్నాయా? తూస్తారంటే తూస్తాను అంటున్నాడు. ఫమయ్యామల మిస్కాలాచార దినికైరయ్యారా, వమయ్యామల మిస్కాలాచార దినిషర్రయ్యారా. నువ్వు అత్యంత నీ ఊహకు అందినటువంటి చిన్న తప్పు చేసినా నీ దృష్టిలో తప్పే కాదు, కానీ దానికి కూడా లెక్క తీసుకుంటారు, కొలుస్తారు. మీజాను మనిషికే ఇన్ని తెలివితేటలు ఉంటే మనిషిని తయారు చేసినటువంటి ఆ సృష్టికర్తకి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫోన్లు ఉన్నాయి. మన దగ్గర ఎయిర్టెల్ ఉంది, జియో ఉంది, అదేవిధంగా ఓడా కూడా మన దగ్గర వి ఫోన్ ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని రకాల ఫోన్లు ఉన్నాయి. ఏ విధమైనటువంటి కనెక్షన్స్ లేవు. ఒకప్పుడు ల్యాండ్ అయినే ఉండేది. ఆ ల్యాండ్ అయిన తర్వాత చిన్నగా పేజర్ వచ్చింది. పేజర్ వచ్చి చాలా తక్కువ మంది పేజర్ తెలుసుకుంటున్నారు, చదివేటండి. చూసారా, మిగతా ఎవరికి తెలియదు అసలు. ఎందుకంటే ఇది 25 సంవత్సరాల క్రితం మొబైల్ లేదు, పేజర్ ఉంది. ఆ పేజర్కి జస్ట్ మనం ఏదైనా చేసామనుకోండి, ఒక మెసేజ్ థింగ్ థింగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది అంతే. దాన్ని చూసుకుని మళ్ళీ ఏదో ల్యాండ్ లేచి ఫోన్ నెంబర్ నుంచి వచ్చిందండి, ఎవరండి చేసింది అని అడిగితే ఆడితో అప్పటిదాకా వెయిట్ చేసి నువ్వు అక్కడ ఉంటే అబ్బాయి మీ అన్నయ్య కొడుకు వచ్చి చేసాడంటే అప్పుడు చెబుతాడు. అంటే ఎందుకు చెప్తున్నారంటే, ఇంత టెక్నాలజీ మారిపోయి ఇప్పుడు మనం వేరే దేశంలో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులతో డైరెక్ట్గా చూస్తూ మాట్లాడుతున్నాం. ఏ తీగలు లేవు, ఎక్కడో శాటిలైట్స్ ఉంటే మన మాటలు ఆ శాటిలైట్స్కి వెళ్ళి ఆ శాటిలైట్ ద్వారా వచ్చేటువంటి తరంగాలు మన ఫోన్కి, ఆ దేశంలో ఉన్నటువంటి మన పిల్లవాడి ఫోన్కి, ఆ తరంగాల ద్వారా నీ ముఖం కనపడుతుంది, నీ మాట కనపడుతుంది, నీకు టోటల్ నువ్వు మాట్లాడుతూ చూస్తున్నావు. మరి మనిషికే ఇన్ని తెలివితేటలుంటే మనిషిని తయారు చేసినటువంటి ఆ సృష్టికర్త ఇంకెంతటి జ్ఞానవంతుడై ఉండాలి? ఎలా కదనగలవయ్యా అన్నాడు. కైఫ తక్ఫురున బిల్లాహి వకుంతుమ అమ్వాతన్ ఫహయాకుమ్ సుమ్మ యుమీతుకుమ్ సుమ్మ యుహయీకుమ్. మనవుడా ఎలా తిరస్కరించగలవు? అసలు నీ లేని నిన్ను పుట్టించాడు. ఒక 100 సంవత్సరాలకి తో నువ్వెవరు? 90 ఏళ్ళు నుండి చెదిరేతండి. చూసారా, ఎవరు లేరు. మరో 90 ఏళ్ళ దాకా ఎవడు ఉంటాడని గ్యారంటీ లేదు. 80 సంవత్సరాలు 80 కూడా లేదు అంతే.
జీవన ప్రమాణం పడిపోయింది సార్. ఒకప్పుడు అంటే చాలా మా తాత 104 ఏళ్ళండి, ఇంతటికి మోకాలు ఎప్పుడు రాలేదు, నడుములు ఎప్పుడు రాలేదు, బాగా పడుతుండో అని చెప్పి మనం చెప్పుకోవడానికి మన తాతలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరు ఇచ్చు, ఎందుకంటే ప్రతి ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, వెదర్ పొల్యూషన్, ప్రతిదీ పొల్యూషన్, ప్రతిదీ టెన్షన్, ప్రతిదీ పాపమికం అయిపోయింది. ప్రతిదీ అసలు వేధించే వాళ్ళు, దూషించే వాళ్ళు తల్లిదండ్రులని ఎంతగా వేధించే వాళ్ళు, వాళ్ళు తీసుకెళ్ళి యథాశ్రమంలో పడేస్తున్నారు. వాళ్ళ యొక్క అరణ్య రోధన, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకి బతుకున్నప్పుడు సేవ చేయకుండా చచ్చిపోయిన తర్వాత దినాలు తద్దినాలు వారాలు చేసేస్తే ఆ తల్లిదండ్రులు ఆత్మలు శాంతిస్తాయా? నవమాసాలు పెంచి, నవమాసాలు మోసి పెంచి, తన రక్తాన్ని ఆహారంగా చేసి నీ ఆకలిని తీర్చినటువంటి ఆ తల్లి, దేవుడు ప్రసాదించినటువంటి మహా అద్భుత వరం ఆ తల్లి, ప్రేమ ఆ తల్లి కారుణ్యం. అలాంటి తల్లి అంత వేదనతో భరించి కూడా కడుపు చించుకుని జన్మనిస్తే ఆ తల్లి బతుకున్నప్పుడు కనీసం ఆమె కోరిక తెచ్చకుండా ఎక్కడో అనాథాశ్రమంలో పడేసేటువంటి వాళ్ళు ఉంటే మనుషులు పెట్టెలు రాలిపోయినట్టు రాలిపోకుండా ఎందుకు రాలిపోరు? శాపాలు, శాపాలు. ఎక్కడ వాన వరుస లేకుండా వ్యభిచారం, ఎక్కడ చూసిన దొంగతనాలు, ఆడిన మాటలు తప్పటం, అప్పులు ఎక్కొట్టేయటం, అసలు ఎన్ని రకాలు ఇంటికి అందుకున్నాడు అనుకోండి, ఎంత సరిగా ఇవ్వడు, నమ్మి ఏదైనా ఇచ్చేవాడుకోండి దోషేస్తాడు, అనేక రకాలైనటువంటి నైతిక విలువలు మొత్తం కూడా మంట కలిసిపోయాయి. దైవం అంటున్నాడు ఆయన వెళ్ళలేదు. క్షణభంగురం ఈ జీవితం, క్షణభంగురం. ఒకరోజు ఎక్కడి నుంచి అయితే నువ్వు వచ్చే వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈ లోకంలోనికి నిన్ను పంపించింది పరీక్షించడం కోసం, ఈ లోకంలో నిన్ను పంపించింది పరీక్షించడం కోసం. ఒక రోజు వెళ్తావు, వరం నా మనూతి కితాబు విషిమాలి హి ఫయకూలు యా లైత నిలమూత కితాబియ వలం మదరి మా యుషాబియ యా లైత హకానతిల్ కాబియ మహగనల్ నిమాలి అల్ కాని సుల్తానియ. ఏ రోజునైతే కర్మల పత్రం నీకు ఎడమ చేతిలో ఎనగా ఇవ్వడం జరుగుతుందో, ఈ జీవితం మొత్తం ఆ రోజున బయలుపడుతుంది. నువ్వు పాపాత్ముడివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు దొంగవి, నువ్వు అంతకుడివి, తల్లిదండ్రులను వేధించిన వాడివి, భార్య బిడ్డలు ఎదిరి హింసించిన వాడివి, ఇరుగు పొరుగు వాడి లాక్కున్న వాడివి. ఈ జీవితం మొత్తం ఆ రోజులు ఏమన్నా ఎవరికి తెలియదు అనుకుంటున్నావు కదా? శరీరం వ్యతిరేకంగా సాక్షిస్తుంది, నీ కళ్ళు వ్యతిరేకంగా నీకు సాక్షిస్తాయి, నీ శరీర అవయవాలు నీకు వ్యతిరేకంగా సాక్షిస్తాయి. ఆ రోజు నీ డబ్బు, నీ డబ్బు నీకు పనికి రాకుండా పోతుంది, నీ అధికారం నీకు పనికి రాకుండా పోతుంది. పట్టుకోండి ఆ దుర్మార్గుణ్ణి, బంధించండి, 70 గజాల పొడుగైనటువంటి ఇనుప గొసలతో నరకంలోకి విసిరివేయండి అంటాడు. ఆ రోజు పరిస్థితి, అక్కడ డబ్బు పనికిరాదు, అక్కడ నీ బలం పనికిరాదు. ఇప్పుడు మన ఈ దేశం నుంచి వేరే దేశం వెళ్ళామనుకోండి, అక్కడ మన కరెన్సీనే పనికిరాదు. అలానే ఈ లోకం చచ్చిపోయిన తర్వాత ఈ లోకాన్ని వీడి ఆ లోకానికి వెళితే నీ ఆచరణ మాత్రమే ఇస్లాం మతకాల, ఇస్లాం మతకాల. ఇస్లాం ఉగ్రవాదాన్ని కట్టిస్తుంది, ఇస్లాం తీవ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇస్లాం అంటే శాంతియుత జీవన విధానం, ముస్లిం అంటే దైవ విజయుడు. లాల్చి టోపీ గుర్తూ మాట్లాడినంత మాత్రం ముస్లిం అని ఎక్కడా చెప్పలేదు. నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్త ఒక్కడే, ఆయన పుట్టనివాడు, ఆయన చావనివాడు, ఆయన తిననివాడు, ఆయన త్రాగనివాడు, కామ క్రోధ మోహ మనమాత్సల్యములు లేనటువంటి వాడు, మనిషి తయారు చేసిన వాడు, మనిషి లాంటి వాడు కాదు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, నిన్ను చూసేవాడు, నీ మాటలు వినేవాడు, ఆపదలు తొలగించేవాడు, కష్టాల నుండి గట్టెక్కించేవాడు, నీ యొక్క మొరలు ఆలకించేవాడు సృష్టికర్త అల్లా. అందుకని మసీదులో ఏ విగ్రహం కానీ, ఏ ఆకారం కానీ, ఏ రూపం కానీ ఏమీ ఉండదు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఆయన ముందు చేసేటువంటి తపస్సు, ఆయన ముందు చేసేటువంటి వ్రతం, దీక్ష, నమాజం, నీవు నీ సృష్టికర్తతో మాట్లాడుకున్నటువంటి విధానం, ఈ విషయం చెప్పడానికి ప్రపంచంలోకి పంపబడినటువంటి చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, చివరి గ్రంథం అల్హమ్దులిల్లాహ్ దివ్య ఖురాన్. ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా సర్వ మానవాళి కోసం, వమా రసూలుల్లాహి ఇల్లా రహ్మతుల్లిల్ ఆలమీన్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సకల మానవుల కోసం, సకల ప్రపంచవాసుల కోసం కారుణ్యంగా పంపబడిన వాడిని. ఆయన మాట లేకుండా ఏ యూదుడైనా, ఏ నసరానీయుడైనా, ఏ మజూసి అయినా, ప్రపంచ చివరికి ఏ చిన్నత్తు కూడా ఆయన మాట, ఆయన మార్గం లేకుండా స్వర్గంలోనికి వెళ్ళలేదు. చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి సోదరుడు అనగా ఆలోచించారు, ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు, శాస్త్రీయ దృక్పథంలో వెళ్తే కొంతమందికి అర్థం కాదు,
కాబట్టి కొన్ని విషయాలను మనం విన్నాము. సృష్టికర్త ఒకే ఒక్కడు అల్లా అంటే ముస్లింల దేవుడు, మసీదుల్లో ఉండేవాడు, జెండాలు, దర్గాలు, పులిలు, బాబాలు, పీలు, 786 అర్ధచంద్రుడు, నక్షత్రము కాదు. ఈ సమస్త జగత్తులో అఖండమైనటువంటి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన సృష్టికర్త పేరు అల్లా. అల్లా ఇంగ్లీష్ గాడంటారు, ఇంగ్లీష్ గాడంట. తెలుగులో ఇప్పుడు దేవుడు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు, ఈశ్వరుడు అనేటువంటి పదాలను ఉపయోగిస్తారు, క్రియేటర్ అనేటువంటి పదాలను ఉపయోగిస్తారు. ఈ సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్తని ఖురాన్ ఏమంటుందంటే ఎందుని అల్లా, నేను ఆ సృష్టికర్త అల్లా అని. అదేవిధంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్త, కాబట్టి స్వర్గానికి బాట మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాట, ఒకే బాట, ఒకే బాట. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, ఎవరైతే మన సమాచారం తృప్తితో ఈ కలిమాన్ని పఠించారో, ఏ స్వార్థం లేకుండా, ఏ కల్మషం లేకుండా, మనస్ఫూర్తిగా, దేవా ఇప్పుడు దాకా నా జీవితాన్ని నేను ఎన్నో మూఢంధకార నమ్మకాలలో నేను చీకటి వలయంలో నా బ్రతుకుని గడిపాను, అల్లా ఇక్కడి నుంచి నేను ఐదుపూట నమాజ్ చూస్తాను, అల్లా నేను ఉపాసాలు అంటాను, అల్లా నేను ఖురాన్ చదువుతాను, అల్లా నీ ప్రవక్త విధానం ప్రకారం ఆచరిస్తాను, అల్లా నా తప్పులను క్షమించు అని వేడుకుంటే గతించినటువంటి నీ జీవితాన్ని క్షమిస్తాను అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి నువ్వు మంచిగా జీవించు, మానవతా విలువలతో జీవించు, నైతికంగా ఉన్నతంగా జీవించమని ఆదేశిస్తున్నాను. అల్లా నీవే నా సృష్టికర్తవి, నేను నీ దాసుని, నీవే నన్ను పుట్టించావు, అల్లా నా శక్తి వంచన లేకుండా నీ ఆజ్ఞకు లోబడి ఉంటాను, అల్లా ఈ అనుగ్రహాలని నువ్వు ప్రసాదించినటువంటి వరాలే, నా భార్య, నా బిడ్డలు, నా ఇళ్ళు, నా వాకిళ్ళు, ఐశ్వర్యాలు అల్లా నీవే, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా పాపాన్ని క్షమించేవాడు నీకు తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అని నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తే ప్రపంచం చెప్పారు ఎవరైతే ఏకాంతంతో అందరూ నిద్రపోయేటప్పుడు ఎవరు చూపిట్లా చీకట్లో ఉన్నావు, ఆయన యొక్క అల్లా యొక్క ప్రీతితో అల్లా నన్ను చూస్తున్నాడు భయంతో నువ్వు కనుక కన్నీటిని కాచి ఏడిస్తే నిన్ను నరకంలోకి పంపను, నువ్వు కోరుకున్నది నీకు ప్రసాదిస్తాను. కాబట్టి సోదరుడా, ఇస్లాం గురించి తెలియాలంటే ఏ పేపర్లలో, ఏ టీవీలోనో, లేకపోతే ఎక్కడో ఇంటర్నెట్లలో చూడటం కాదు, అల్లా గ్రంథాన్ని చదవండి, ఆయన ప్రవక్త జీవితాన్ని చూడండి, అప్పుడు నిజమైనటువంటి ధర్మం తెలుస్తుంది. నేను వల్ల తప్ప చేస్తున్నాను వల్ల ఈరోజు ఎవరైతే ఈ సమావేశంలో పాల్గొన్నారు, తెలుగు వారు, ఉర్దూ వారు, అన్ని వర్గాల వారు, అల్లా అందరికీ హిదాయత్ ప్రసాదించుకోవాలి, అల్లా అందరి పాపాలను గమనించుకోవాలి, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుకోవాలి, ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి సంతానాన్ని ప్రసాదించుకోవాలి, ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వారికి ఆర్థిక అభివృద్ధిని ప్రసాదించుకోవాలి, వాళ్ళ మమ్మల్ని అందరినీ భయంకరమైనటువంటి సమాజ బాధ నుండి కాపాడేవాళ్ళ, వాళ్ళ నరకమైనటువంటి అగ్నిగుండ నుండి కాపాడేవాళ్ళ, పులిసరాజుని క్షణికమైన వేగంతో దాటి పట్టిని ప్రసాదించుకోవాలి. అలా ఎవరైతే ఈ సమావేశం కోసం కృషి చేశారో, ఈ కుమార దైవం యొక్క మసీద్ కమిటీ వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో, జిమ్మేదారులు, అలా వారిపై వారి కుటుంబ సభ్యులకి కానుని అమృతాన్ని కురిపించుకోవాలి, వాళ్ళ అందరికీ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుకోవాలి, వాళ్ళ ఈ కార్యక్రమాన్ని మా అందరి కోసం సలకయ్యే జాయి చేయవాలి, వాళ్ళ మేము మా భార్య బిడ్డలతో పాటు స్వర్గంలో ప్రవేశించి అల్లాని దర్శన భాగ్యాన్ని పొందే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుకోవాలి, వాళ్ళ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు, అతి శ్రేష్టమైనటువంటి దేవతల సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.